హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. పండుగలప్పుడు కానీ, పూజలు వ్రతాలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో కానీ మనం వెండి సామాన్ను తీసి వాడుతూ ఉంటాం కదండి. వెండి పూజా సామాగ్రిని వేడి నీళ్ళల్లో వేసి మరిగించకుండానే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో, అలాగే క్లీన్ చేసుకున్న తర్వాత తొందరగా నల్లపడిపోకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. ఇందుకోసం ముందుగా ఒక మెత్తటి స్క్రబ్బర్ని తీసుకోవాలి, అలాగే ఒక టూత్ బ్రష్, ఇంకా కోల్గేట్ టూత్పేస్ట్ని తీసుకోవాలండి. వైట్ కలర్లో ఉన్న కోల్గేట్ టూత్పేస్ట్ని ఏదైనా వాడుకోవచ్చండి. కోల్గేట్ జెల్ పేస్ట్ కాకుండా వైట్ కలర్లో ఉన్న టూత్పేస్ట్ని మాత్రమే వాడుకోవాలి. ముందుగా వెండి వస్తువులన్నింటినీ ఒకసారి తడి చేసుకుని కోల్గేట్ టూత్పేస్ట్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పలచన చేసుకోవాలి. ఇప్పుడు బ్రష్ని తీసుకొని వెండి వస్తువులన్నింటికి పలచన చేసుకున్న టూత్పేస్ట్ని అప్లై చేయాలండి. వెండి వస్తువులు కొన్ని ప్లెయిన్గా ఉంటాయి, కొన్ని మంచి మంచి డిజైన్స్తో ఉంటాయి కదండి. అలాగే వెండి విగ్రహాలు కూడా పూజా సామాగ్రిలో ఉంటాయండి. వెండి విగ్రహాలకు కానీ, హెవీ డిజైన్ ఉన్న సిల్వర్ ఐటమ్స్కి కానీ టూత్పేస్ట్ని డిజైన్ మొత్తం బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలండి. సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవటానికి కోల్గేట్ టూత్పేస్ట్ మాత్రమే కాదండి, కోల్గేట్ టూత్ పౌడర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. టూత్పేస్ట్కి బదులుగా టూత్ పౌడర్ ఉన్నా కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చండి. పసుపు కుంకుమలు మరీ ఎక్కువగా రాసి ఉన్నట్లయితే ఒకసారి వాష్ చేసుకుని ఆ తర్వాత పేస్ట్ని అప్లై చేయాలండి. ఇక్కడ ఉన్న కలసం చెంబుకి పసుపు కుంకుమలను వాష్ చేసిన తర్వాత పేస్ట్ అప్లై చేసుకుంటున్నానండి. ఈ విధంగా సిల్వర్ ఐటమ్స్ అన్నింటికి పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత స్క్రబ్బర్తో రుద్దుతూ సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవాలండి. సిల్వర్ ఐటమ్స్కి క్లీనింగ్ మాత్రమే కాదండి, క్లీన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సరైన పద్ధతిలో స్టోర్ చేసుకున్నట్లయితే వెండి వస్తువులు త్వరగా నల్లబడిపోకుండా చాలా కాలం పాటు తెల్లగానే ఉంటాయండి. ఇక్కడ ఉన్న పూజా సామాగ్రిని చూస్తున్నారు కదండి, పూజకు ముందు నేను ఎటువంటి మెరుగు పెట్టించలేదు, అలానే కోల్గేట్ టూత్పేస్ట్ క్లీనింగ్ కూడా చేసుకోలేదండి. అయినా కూడా సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ నల్లబడిపోకుండా తెల్లగానే ఉన్నాయి కదండి. సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన పద్ధతిలో గనక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా కాలం పాటు సిల్వర్ ఐటమ్స్ నల్లబడిపోకుండా తెల్లగానే ఉంటాయండి. ఈ విధంగా స్క్రబ్బర్ని మరియు బ్రష్ని యూస్ చేస్తూ పూజా సామాగ్రిని రుద్దుకున్న తర్వాత నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఐటమ్ని చేతితో బాగా రుద్దుకుంటూ పేస్ట్ మొత్తం పోయేలాగా క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, పూజా సామాగ్రి మొత్తం కొత్తగా మెరుగు పెట్టించినట్లు చాలా తెల్లగా నీట్గా వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఒక మెత్తటి వస్త్రాన్ని తీసుకొని తడి లేకుండా శుభ్రంగా పూజా సామాగ్రిని తుడిచి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని వస్తువులను తుడుచుకున్న తర్వాత ఒక గంట పాటు పూజా సామాగ్రిని బయటే వదిలేసి పూర్తిగా ఆరనివ్వాలండి.
ఇలా చేయటం వల్ల ఎక్కడన్నా చెమ్మ ఉన్నా కానీ పూర్తిగా ఎండిపోతుంది. చూస్తున్నది కదండి ఎంత చక్కగా ఇప్పుడే మెరుగు పెట్టించినట్లు కొత్త వాటిలాగా ఎంత తెల్లగా వచ్చేసాయో. వేడి వల్ల నల్లబడిపోయిన సిల్వర్ హారతి స్టాండ్ కూడా ఎంత చక్కగా తెల్లగా అయిపోయిందో చూస్తున్నారు కదండి. ఈ వెండి పూజా సామాగ్రి ఎప్పటికీ తెల్లగా కొత్త వాటిలో ఉండటానికి ఏం చేయాలంటే, కొన్ని చిన్నవి కొన్ని పెద్దగా ఉన్న పాలిథిన్ కవర్లను తీసి పెట్టుకోవాలి. ఒక్కొక్క సిల్వర్ ఐటమ్ని ఒక్కొక్క కవర్లో పెట్టి మూతిని టైట్గా మెల్తిప్పేసేసి ఉంచేసేయాలండి. అంటే లోపలి గాలి బయటికి రాకూడదు, బయట ఉన్న గాలి లోపలికి వెళ్లే అవకాశం ఉండకూడదు. ఆ విధంగా పాలిథిన్ కవర్ని చుట్టేసేసుకోవాలండి. ఈ విధంగా పాలిథిన్ కవర్లలో చుట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మన సిల్వర్ ఐటమ్స్ అనేవి తొందరగా నల్లబడిపోకుండా చాలా కాలం తెల్లగానే ఉంటాయండి. తిరిగి మీరు ఓపెన్ చేసేంత వరకు కూడా ఎలా పెట్టిన వెండి వస్తువులు అలానే ఉండిపోతాయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.